బామిని పాలకొండ నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. షాక్తో ఏనుగులు మృతి చెందడం విచారకరం. బామిని మండలం కాట్రకడబి గ్రామ సమీపంలో ఉన్న వకన్న చెరువు దగ్గర పొలాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ని గురువారం రాత్రి చీకట్లో గుద్దుకొని కరెంట్ షాక్కి గురై 4 ఏనుగులు మృతి చెందడం తీవ్ర విచారకరం అని వ్యక్తం చేసిన పాలకొండ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు విశ్వసరాయ్ కళావతి, బామిని మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ అండ్ ఎంపీపీ ప్రతినిధి తోట సింహాచలం. ఈ సందర్భంగా తోట సింహాచలం మాట్లాడుతూ ఎన్నో నెలలుగా కాట్రగడబి, పకుడి భద్ర, బొమ్మిక, మనుమకొండ గ్రామాల్లో 6 ఏనుగుల గుంపు తిష్టవేసి రైతుల యొక్క పంట పొలాలను, తోటలను, రైతుల యొక్క వాటర్ మోటార్లను, విద్యుత్ సోలార్ ప్లేట్లను దాడి చేసి నాశనం చేస్తున్నప్పటికీ ఏ రోజు కూడా సమీప గ్రామ రైతులు గాని, సమీప గ్రామ ప్రజలు గాని ఏనుగుల గుంపుకి ఎటువంటి హాని కాని చేయలేదు అని అన్నారు. ఇటువంటి నేపథ్యంలో నిన్న అనగా గురువారం రాత్రి పొలాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ని చీకట్లో గుద్దుకొని కరెంట్ షాక్కి గురై 4 ఏనుగులు మృతి చెందడం తీవ్ర విచారకరం అని అన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తోట సింహాచలం కోరారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తెమ్మరాజుపేట గ్రామంలో ఆధ్యాత్మిక సందడి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కాటనంతూరు మండలం తెమ్మరాజుపేట గ్రామంలో గత 3 రోజులుగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మండలం నలమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశేష ద్రవ్యాలతో హోమ జపాలు, వేద పారాయణలు, వివిధ రకాల ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. 3 రోజు శ్రీ రామలింగేశ్వర స్వామివారి సుదర్శించుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల కృష్ణుడు, కోటనందూరు మండల ఇన్ఛార్జ్ గాడి రాజుబాబు, అంకుర్ రెడ్డి రమేష్, షేక్ జానీ, లెక్కల భాస్కర్, తెమ్మరాజుపేట గ్రామ టీడీపీ కార్యకర్తలు బర్ల వెంకీ నాయుడు, నరసింహమూర్తి, జక్కన్నారాము, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహోత్సవ సందర్భంలో భాగంగా 3 రోజుల కార్యక్రమాలు అనగా మొదటి రోజు ప్రారంభం అనగా ఆదో పూజ గణాధిపః ముందుగా గణపతిని ప్రార్థించుకొని తర్వాత గోపూజ, పుణ్యాహ వాచనము, పరిషత్ ప్రాయశ్చిత్తము, శరీర రక్షణార్థమై రుచిత్రయాలు, అదేవిధంగా దీక్షాధారణ, రక్షాబంధన, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధన కార్యక్రమం జరిగింది. సాయంత్రం కాలమున స్వామివారికి ఊరేగింపు జరిగి జలాధివాసము కూడా చేసుకుని స్వామివారికి చతుర్దారి స్వస్తి, దర్భారు సేవ, నీరాజ మంత్ర పుష్పాలు ఇవన్నీ కూడా సమకూర్చుకుని కార్యక్రమం జరిగింది మొదటి రోజు. అలాగే 2వ రోజు పునఃపూజ, గణపతి పూజ అవన్నీ చేసుకుని పునఃపూజలు, పూజారి కార్యక్రమాలు అవన్నీ చేసుకుని హోమాలు ఇవన్నీ కూడా చేసుకున్నాం. మొదటి రోజు కూడా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసుకుని 2వ రోజు అగ్ని ప్రతిష్టాపన చేసుకుని మరలా పునఃపూజలు, హోమాలు, కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకున్నాము. అలాగే క్షీరాధివాసము. విజయనగరం జిల్లా రాజన్న నియోజకవర్గం మాజీ మంత్రి వర్యులు మరియు రాజన్న నియోజకవర్గ ఇన్ఛార్జి కొండ్రు మురళీమోహన్ శుక్రవారం నాడు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర రెట్టింపు ఉత్సాహంతో ముందుకు అడుగులేస్తూ ఎన్నో కష్టాలు ఓర్చుకుని చిరునవ్వుతో జన సమస్యలపై గలమెత్తుతూ ముందుకు సాగుతున్న లోకేష్ పాదయాత్ర
వందవ రోజుకు చేరువకు దగ్గరలో ఉన్న సందర్భంగా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం వ్యక్తం చేస్తూ సోమవారం నాడు రాజం, రేగిడి, వంగర మరియు సంతకవిటి మండలం మరియు గ్రామీణ ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బూరాడ జంక్షన్ నుండి ఉదయం 8 గంటలకు బొబ్బిలి రోడ్డులో గల పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయం వరకు భారీగా పాదయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. లోకేష్ పాదయాత్రతో వైసీపీ ప్రభుత్వానికి వణుకు మొదలైందని అన్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పులు ఉబ్బులోకి నెట్టి ప్రజలను నట్టేట ముంచారన్నారు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు మళ్ళీ గెలిస్తే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు, మనకు భవిష్యత్తు ఉండదు, లేకపోతే రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు, ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి ఉండదు, అన్ని విధాలు వెనక పడిపోతాం. అందుకోసం మనం పట్టుబట్టి ఈ వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలంటే ప్రజల్లో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం 2 లక్షల మంది జనాభా ఉంటారు. 5000 మంది మనం ఒకేసారి నడిస్తే అది ఒక ఇండికేషన్, ప్రతి ఇంటికి కూడా వెళ్తుంది. నేను పదే పదే చెప్తుంటా, ప్రతి గ్రామం నుంచి కూడా ఏ కార్యక్రమం జరిగినా ఎక్కువ మంది రండి అని. ఎందుకంటే ఎంతమంది వస్తే ఆ ఊర్లో అంత డిస్కషన్ జరుగుతుంది. ఆ ఊర్లో అక్కడ మనం ఏం చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు కోటమ్మ అని ఏం చేస్తున్నాడు, లేకపోతే మన మండల టీం ఏం చేస్తుంది అనేది ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో మాట్లాడుకోవాలంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కువ. పార్వతీపురం అన్య జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం పాలకొండ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పలు విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందిన డాక్టర్ సిఎల్ నాయకుడుకు మరో అవార్డు వరించింది. ఇండియన్ సోలిడారిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్టార్ ఐకాన్ అవార్డు వరించినట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో 40 అంతర్జాతీయ స్థాయిలో 11 అవార్డులు వచ్చినట్టు గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ స్టార్ ఐకాన్ అవార్డు May 28, 2023 తమిళనాడులో అవార్డు ప్రదానోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు. అలా 40 నేషనల్ అవార్డ్స్, 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్, థాయిలాండ్ ప్రధానమంత్రి కూడా ఇచ్చారు అవార్డు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ శాఖతో 4 ఏనుగులు మృతి. ఈ పాపం ఎవరిది? అటవీ శాఖ అధికారులదా, విద్యుత్ శాఖదా? పార్వతీపురం మన్య జిల్లా బామిని మండలం పకుడు భద్రలో 4 ఏనుగుల గుంపు విద్యుత్ శాఖకు గురై మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇటీవల ఒడిశా నుంచి వచ్చిన 7 ఏనుగుల గుంపు బత్తిలి, సింగిడి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవి. ఈ క్రమంలో పకుడు భద్ర సమీపంలో ట్రాన్స్ఫార్మర్స్ పక్కన మృతి చెందిన 4 ఏనుగులను స్థానికులు చూసి షాకుకు గురయ్యారు. విషయం ఆ నోట ఈ నోట క్షణాల్లో వ్యాపించడంతో చూసేందుకు ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే మృతిపై ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు అజాగ్రత్తగా కంచె లేని ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేయడమా, అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపమా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా 4 ఏనుగుల బలికి నిర్లక్ష్యమే కారణంగా స్పష్టం అవుతుంది. జంగారెడ్డిగూడెం మండలంలో మైసన్నగూడెం గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న చంద్రపురి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎరిజా. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్నాడి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి, మండల ప్రెసిడెంట్ హరిబాబు, మండల యువ నాయకులు గంజి వినోద్, సర్పంచ్ సింగిదాసు, హైమావతి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చకుండా మోసం చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపెండి నాగరాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై చార్జ్షీట్, ప్రజా సంస్థల స్వీకరణ కార్యక్రమంను బీజేపీ నాయకులు పోలవరంలో ఏర్పాటు చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపెండి నాగరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బోడేపల్లి నాగు మాట్లాడుతూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని కావలిలో డీఎస్పీ హింసించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు
ఇచ్చిన హామీలు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు. పోలవరం గ్రామానికి రక్షణగా నిర్మించిన రింగ్ బండ్ను పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో ముందుగా సేకరించిన భూములకి ఎకరానికి 5 లక్షలు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నేటికి ఇవ్వలేదని అన్నారు. పునరావాస గ్రామాలలో నేటికి మౌలిక వసతులు కల్పించకపోవడం, 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజ్ అందించకపోవడం చాలా బాధాకరం అన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కినా ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే ప్రజల తరపున బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోరంగ వెంకటలక్ష్మి, మండల అధ్యక్షులు కామశెట్టి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గ్రంథి బాలకృష్ణ, రమణయ్య, పోలవరం అసెంబ్లీ కన్వీనర్ చాట్రాతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తల మీద చేతులు పెట్టుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ బారికేడ్లు పెట్టుకొని ప్రజల మధ్యకి రాలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. నిన్న నెల్లూరు జిల్లాలో పర్యటన సందర్భంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే అక్కడ డిఎస్పి ఆయన్ని అడ్డగించి నడి రోడ్డు మీద బోర్లా పడుకోబెట్టేసి రెండు కాళ్ళ మధ్యన పోలవరం ప్రాజెక్ట్, ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇక్కడ నిర్వాసితులు రాష్ట్రానికే వీరి యొక్క ప్రాణదాతలు, నీటి దాతలు అని చెప్పి ఆ రోజు ఇచ్చిన ప్రకల్పాలు ఇవాళ నీటి మూటగా మునిగిపోయాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తండ్రి రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో భూములకు కేవలం 120,000 నుంచి 180,000 మాత్రమే ఇచ్చారు. ఆ యొక్క పరిస్థితిని గమనించాను నేను. రైతులు కంట కన్నీరు నేను చూశాను. మీ కన్నీరు నేను తీరుస్తాను, నేను నెరవేరుస్తానని చెప్పి మా యొక్క పోలవరం అసెంబ్లీ కొయ్యూరులో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రి 5 లక్షలకు ప్రతి ఎకరానికి 5 లక్షల రూపాయలు అందిస్తాను చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఎప్పటికీ కూడా నెరవేరలేదు. ప్రధాన హామీ ఎప్పటికీ నెరవేర్చలేదు. అదేవిధంగా 18 సంవత్సరాల ప్రతి ఒక్క యువకుడికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఛార్జ్షీట్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున అసెంబ్లీ స్థాయిలో ఈ పోలవరం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో అలవి కాని హామీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో విఫలం చెందారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2019 సంవత్సరం మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని వెంటనే అమలు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ వేదికగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. శృంగవరపుకోట కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు దేశ అభివృద్ధికి నాంది అని శృంగవరపుకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి బంగారనాయుడు అన్నారు. కర్ణాటకలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో గెలిచి విజయం సాధించడంతో శృంగవరపుకోట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జి బంగారనాయుడు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని దేవి కొడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచ కాల్చి మిఠాయిలను తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జి బంగారనాయుడు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రజల వలె దేశ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీపై విసుగెక్కి ఉన్నారని, 2024 ఎన్నికల్లో మతతత్వ బీజేపీ పార్టీకి దేశ ప్రజలు గుణపాఠం చెప్తారని, తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మణిబాబు, జిల్లా ఎస్టీసెల్ చైర్మన్ చీమ లచ్చిబాబు, నియోజకవర్గ సమన్వయకర్త నానాజీ, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్త మెంటాడ అప్పారావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ లేదన్న వారికి కర్ణాటక ఫలితాలే ఒక నిదర్శనం అని చెప్పి చెప్తున్నాం. ఈ స్ఫూర్తితో రాను 2-3 ఎలక్షన్లో తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ ప్రజలతో ఉంటుంది. ప్రజలే గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజా విజయం, ప్రజాస్వామ్య విజయం అని నేను మనం చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం నిరంతర పాలన కోసం, పాలనపై అలాగే రాష్ట్రీయమైన పరిపాలన మీద వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు తీసుకున్న తీర్పు అనేది చాలా అద్భుతమైంది. అలాగే కర్ణాటక ప్రజలందరూ కూడా ఏకపక్షంగా 138 సీట్లకి గెలిపించి దక్షిణ భారతదేశంలో బీజేపీకి స్థానం లేదు, దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ఘోరమైన పరిపాలన అందించినట్టు బీజేపీ ప్రభుత్వానికి కానీ, అలాగే మోడీ అమిత్ షాలకు కానీ, లేదా అదానీ లేదా అంబానీ వాళ్ళందరికీ కూడా వ్యతిరేకమని చెప్తూ
దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా బీజేపీని ఓడిస్తూ కర్ణాటకలో మొదటి స్టెప్ వేసాం. అలాగే ఇదే స్టెప్ని రేపు కర్ణాటక తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా సౌత్ ఇండియా మరియు ఉత్తర భారతదేశం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆనంద సమయంలో ఎస్కోట కాంగ్రెస్ కమిటీ నాయకులైనటువంటి సీనియర్ నాయకులు మణిబాబు గారు కానీ అలాగే నానాజీ గారు అలాగే ఎస్కోట మండల ప్రెసిడెంట్ గారు మన బంగారనాయుడు గారు అలాగే జిల్లా ఎస్పీసీఎల్ చైర్మన్ లక్ష్మీబాబు గారు మరియు తోటి కార్యకర్తలు కూడా ఇక్కడ జరుపుకొని ఇక్కడున్న విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధర్మవరం వేసవి బ్యాడ్మింటన్ క్రీడాకారుల క్రాస్ కంట్రీ పరుగు ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గత 13 రోజులుగా జరుగుతున్న వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరంలో భాగంగా శనివారం ఉదయం 6 గంటలకు 2 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ పరుగును ఫిజికల్ డైరెక్టర్ కొట్నూరు శ్రీరాముల ఆధ్వర్యంలో 75 మంది క్రీడాకారులు చేశారు. చిన్నారి క్రీడాకారులు చేస్తున్న ఈ క్రాస్ కంట్రీ పరుగు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రాస్ కంట్రీ పరుగు వలన కళాకారుల స్టామినా పెరిగి కండరాలు అభివృద్ధి చెంది కోటులు చురుకుగా ప్రతి షటిల్ కి పరిగెత్తడానికి వీలు పడుతుందని శారీరక దృఢత్వంతో పాటు చురుకుదనం అలవడుతుందని శ్రీరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిఎంసీ చైర్మన్ తగనంపూడి రమణ, రిటైర్డ్ ఆర్మీ వెంకట్రావు, కోచ్లు బి హారిక, పి మౌనిక, యోగా కోచ్ కళ్యాణిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.